సుడిగాలి సుధీర్ ఇంకా రష్మి వీళ్ళిద్దరి జోడీ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటుంది. వాళ్ళిద్దరికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా వైరల్గా మారుతుంది. తాజాగా రష్మి గౌతమ్కి పెళ్ళైపోయిందన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సీక్రెట్గా రష్మి గౌతమ్ లాక్డౌన్లో పెళ్లి చేసుకుందని, ఆమె హైదరాబాద్కు చెందినటువంటి ఒక వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుందని, ఆయన కేవలం ఒక వ్యాపారవేత్తే కాదు హైదరాబాద్లో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా జాబ్ చేస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. సో ఇంతలో నిజానిజాలు ఏమిటో తెలియదు, కానీ ప్రస్తుతం రష్మి పెళ్లి మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టింగ్లో నిలుస్తోంది. అందుకు కారణాలు ఏమిటని ఆరా తీసే ప్రయత్నాలు చేస్తున్నారు నెటిజన్లు. అలాగే సుడిగారి సుధీర్ కూడా దీనిపైన ఫైర్ అయినట్టుగా సమాచారం. సీక్రెట్గా పెళ్లి జరిగిందని ఎక్స్ట్రా జబర్దస్త్లో సుధీర్ పైనే సెటైర్ వేస్తారు. మరి దీంతో రష్మికి డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చేస్తాడు మన సుడిగాలి సుధీర్. సో వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న బాండింగ్ సోషల్ మీడియాలో పాజిటివ్గా ఉంటే వీళ్ళ రియల్ లైఫ్లో మాత్రం నెగిటివ్గా వస్తుందని దీనికి ఇదే కారణమని తెలుస్తోంది. ఏదేమైనా సుధీర్ రష్మిల గొడవ కేవలం ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్లో కూడా జరుగుతుందన్నమాట.